హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఒక మంచి కర్రీతోని మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచితో నెంబర్ వన్గా ఉంటుంది. చపాతీలోకే కానీ, వేడివేడి అన్నంలోకే కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. దీని పేరు ఏంటంటే రాజ్మా కర్రీ. ఓకేనా? ఈ రాజ్మాని ఏంటంటే రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ గింజలు ఏంటంటే మంచి హెల్దీ అయిన ఫుడ్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే వేడివేడి అన్నంలోకి కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ రుచితో సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా అంటే మంచి రుచి వస్తుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే ఒక బౌల్లోకి కొన్ని నీళ్లు తీసుకుందాం. నీళ్ళు ఏంటంటే మనం రాజ్మా గింజల్ని ఎన్ని తీసుకుంటామో అవి మునిగేదాకా. ఓకేనా? తర్వాత రాజ్మా గింజలు నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను. అరకిలో ఏంటంటే అందులో వేసేసి బాగా కడగాలి. ఇవి ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గింజలు కొంచెం తక్కువ కనపడతాయి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే ఒకటికి 3-4 సార్లు దాకా బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిలో మళ్ళీ నీళ్లు పోసేసి మనం ఏం చేద్దామంటే వీటిని ఒక ఓవర్ నైట్, అంటే ఒక నైట్ మొత్తం కూడా వీటిని బాగా నాననివ్వాలి. అప్పుడేంటంటే సూపర్ టేస్టీగా మెత్తగా వస్తాయి అన్నట్టు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా. ఓకేనా? అంత బాగుంటాయి అన్నట్టు, చూడటానికి లావుగా ఉన్నాయి కదా, కానీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. ఇవి తెల్లారి మనం ఉదయం వంట చేసుకునే టైంలో. ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో బాగా నానిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నీళ్ళని తీసేసేయాలి. ఈ నీళ్ళని తీసేసి మళ్ళా నీళ్లు పోసి అందులో పెట్టాలి. ఎందుకంటే నీళ్లు పోయకుండా ఆ విధంగా పక్కన పెడితే ఇవి గరిపోతాయి, గరిపోయి గట్టిగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. పెట్టుకున్నాక అందులో ఒక గంటి నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, 1 ఇంచ్ చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూను జీలకర్ర. తెల్లగడ్డని ఒకదాన్ని తీసుకునేసి పైన తోళ్ళన్నీ తీసేసి ఆ వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసేసి కాస్తలా వేగనివ్వాలి. వేగిన తర్వాత చిన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయలని చిన్నగా తరిగి అందులో వేసి ఇవి కూడా కాస్తలనేసి ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకునేసి దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకున్నాము. మీ దగ్గర చిన్నవి ఉంటే 2గా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తురుముకొని అందులో వేసి ఇవి కొత్తిమీర కాడలు, కొత్తిమీర ఆకు దగ్గర ఉండే కాడలు ఉంటాయి కదా, లేత కాడలు, అవి వేశాక టేస్ట్కు సరిపడా కొద్దిగా పసుపు వేసి బాగా వాడనివ్వాలి. మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, అంటే ఎర్రగడ్డ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. దీన్ని స్ప్రింగ్ ఆనియన్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కూడాక బాగా కొద్దిగా వాడనివ్వాలి, అంత ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు టమోటాలని, ఒక్కొక్క టమోటాని 2 భాగాలుగా చేసుకునేసి నేనైతే 3 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు అందులో వేసేసేయాలి. వేసేసి కాస్తలా మనం కలపెట్టుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకునేసి 2 స్పూన్లు కారం వేసేద్దాం. వేసి ధనియాల పౌడర్ 1 స్పూను. ఇవి 3 వేశాక కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం ముక్కలకన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ మందం నీళ్లు పోసుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు నీళ్లు పోసినాక కాస్త అలా కలబెట్టేసి ప్రెషర్ కుక్కర్, రబ్బరి, విజిల్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టేసి 3 విజిల్స్ కంపల్సరీ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే ఏంటంటే ఈ టమోటాలు ఇవన్నీ ఉడకతాయి అన్నట్టు. ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా గ్యాస్ మొత్తం తీసేసేయాలి, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. స్టవ్ ఆపకుండా మాత్రం మూత ఓపెన్ చేయొద్దు, ఎయిర్ పూర్తిగా వెళ్ళిపోవద్దు స్టవ్ ఆపిన తర్వాతనే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళా. తర్వాత ఇప్పుడు రిటర్న్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమోటాల మీద ఉన్న ఈ తోలుని ఉట్టిగానే అలా
తీసేయచ్చు అన్నట్టు. సింపుల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే సూపర్గా ఉడికిపోయినాయి కదా కూర, కలర్ చూస్తుంటేనే ఎలా ఉంది, నెంబర్ వన్గా ఉంది అన్నట్టు. ఇట్లా ఇంత సింపుల్ ప్రాసెస్లో దీన్ని చేసుకోవచ్చు. ఇంకా ఎలా చేయాలన్నది స్కిప్ చేయకుండా చూడండి ఆఖరి వరకు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది అంటే. ఇప్పుడు మనం ఒకదాని సహాయంతో, అంటే ముద్దగా ఉంటే ముద్దగా ఇలాంటిది ఉన్నా కానీ వీటి సహాయంతో మనం ఈ టమోటాలని ఇవన్నిటిని కూడా బాగా ఎనుపుకోవాలి. ఈ విధంగా నలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా గుజ్జులాగా తయారైందో మనకే అర్థమవుతుంది. ఈ టైప్లో వస్తే ఏంటంటే తినడానికి నెంబర్ వన్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇది చాలా మంచి రెసిపీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రాజ్మా గింజలు ఏదైతే మనం బాగా నానబెట్టుకున్నామో ఓవర్ నైటు, ఆ నానబెట్టుకున్న గింజల్ని ఇందులో వేసేసుకుందాం. ఇవి ఏంటంటే చూడటానికే పెద్దగా ఉంటాయి కానీ తింటుంటే మాత్రం ఏమి రుచిగా ఉంటాయి తెలుసా, నోట్లో పెట్టుకొని కరిగిపోయే విధంగా మెత్తగా తయారవుతాయి. మనం నానబెట్టే విధానాన్ని బట్టి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు. కాకపోతే ఏంటంటే ఇది మంచి హెల్దీ అయిన గింజలు అన్నట్టు. ఇలాంటి గింజల్ని కనీసం వారంలో ఒక్కసారన్నా కానీ మనం తినాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులు మందం నీళ్లు పోసుకునేసి మళ్ళీ మనం ఏం చేద్దామంటే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అది కూడా రబ్బరు విజలు అన్నీ పర్ఫెక్ట్ ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టి ఇప్పుడు మనం 4 విజిల్స్ రానివ్వాలి. వస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న లోపల ఉన్న రాజ్మా గింజలు సూపర్గా ఉడికిపోతాయి అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలి, గాలి అంతా పూర్తిగా తీసేసినాక ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఇప్పుడు కాస్త అలా కలబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టిందేమో చూసుకోవాలి కాబట్టి. ఓకేనా, అడుగేం పట్టదు ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీదకించి 1 స్పూను గరం మసాలా, 1 స్పూను కస్తూరి మేతిని కాస్త అలా నలిపి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా కలబెట్టుకుందాం. కానీ ఇప్పుడు కలబెట్టిన తర్వాత ఒక్క క్షణం అట్ట ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీదకించి కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర వేసాక కాస్త అలా కలబెడుతుంటే స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది ఆ వాసనకే చుట్టుపక్కల వాళ్ళు ఇవాళ ఏం కూర చేసావు అని అడుగుతారు, అంత బాగుంటుంది అన్నట్టు. గిన్నెలు కొట్టుకొని మీ ఇంటికి రాకపోతే అప్పుడు అడగండి, అంత నెంబర్ 1 స్మెల్తోని మంచి రుచితోని సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇది తింటుంటే ఏమన్నా ఉంటుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరిలోకి కానీ, దేంట్లోకైనా సరే మంచి టేస్టీతో సూపర్గా తినచ్చు అన్నట్టు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా దీన్ని వద్దని అననే అనరు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి ఆరోగ్యం, మంచి హెల్దీ అయిన ఫుడ్. ఇలాంటివి ఏంటంటే కనీసం వారంలో ఒక్కసారన్నా తినగలిగితే మంచి హెల్దీతో మంచి ఆరోగ్యంతో ఉంటాం. మళ్ళీ వీడియోలో కలుద్దామా.